లాస్ట్కి ఎంఆర్ఓ ఆఫీస్లో ప్రతి ఒక్కసారి లాస్ట్కి అక్కడ వాళ్ళు కోడ్ నెంబర్ ఇచ్చిండ్రు కదా, అక్కడ డైరెక్ట్ కోడ్ నెంబర్కి కానీ ఫోన్ చేసి చెప్పినా కానీ ఆధార్ నెంబర్ చెప్పండి అన్నారు. ఆధార్ నెంబర్ చెప్పి ఫోన్ చేసినా కానీ చర్య తీసుకుంటామన్నారు. ఇంతవరకు ఏం లేదు, వాళ్ళు దర్జాగా కేజీరావు పెట్టి రేషన్ కొట్టేస్తా అన్నారు. అట్లాదప్పుడు ఎవరికి చెప్పాలి? ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన చూసినాం, ప్రజలందరూ విసిగిసారిపోయినారు. ఆయన చెప్పేదోటి చేసేదోటి, ప్రత్యేక హోదా మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఆ ప్రత్యేక హోదా విన్నాళ్ళు వద్దని ఇప్పుడు యూటర్న్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రత్యేక హోదా కావాలనుకోరు. కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తేనే మేలు. చంద్రబాబు పరిపాలన అంత బాగలేదండి ఈసారి. విద్యార్థులు ఇతరం రైతులు అందరూ మోసపోయినారు ఈసారి. నిరుద్యోగ భృతి ఎవరికి ఇస్తానండి? వాళ్ళ కార్యకర్తలు కూడా ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వలేదు కదా. నిజమే అండి, వాళ్ళ కార్యకర్తలకు ఎవరైతే టీడీపీ పచ్చకండవ కప్పుకుంటారో వాళ్ళకొకటి ఇస్తున్నారు, మిగతా వరకు ఏం చేయలేదు. పేద ప్రజలకి నిరుద్యోగులకి ఏం పని చేయలేదండి. ఈసారి అయితే జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నాం. ముందుగా 5 సంవత్సరాల నుంచి జాబు లేవుగా ఇప్పటి వరకు. ఇప్పుడు జగన్ వస్తే కొత్త తరానికి మేలు ఏమన్నా పట్టించుకుంటున్నారు, కానీ రోడ్లు చాలా తవ్వి విడిచిపెట్టినారు కదా, చాలా ఇబ్బంది అయిపోతుంది. బాగుంది కానీ రోడ్లు, అనంతపురం రోడ్లు చాలా అద్వానమైన రోడ్ల గురించి ఒకటి చెప్తాను. రుణమాఫీ చేయలేదు పూర్తి, ఏవి అమలు చేయడానికి అతనికి చేత కావడం లేదు, చేయట్లేదు. అన్నీ చెప్పినాడు కానీ ఏం చేయలేదు. రుణమాఫీ కాలేదు మాకు. నేను ఒక రైతు, నాకు ఏమాత్రం పోలేదు. 60,000 లోన్ ఉంటే కూడా పోలేదు నాకు. ఆయన 150,000 నేను తీసేసాను అంటున్నాడు, అదైతే కాలేదు. అది నాకు కాలేదు, మరి ఎంతమందికి అయిందో నాకు తెలియదు. అతను అభివృద్ధి చెందినాడు, అతని కొడుకు అభివృద్ధి చెందినాడు, అతని కొడుకు ఉద్యోగం ఇప్పించుకున్నాడు, నిరుద్యోగులకు ఎవరికి ఉద్యోగం ఇప్పించలేదు. ఉన్న వాళ్ళని కూడా తీసేసినాడు, అవుట్సోర్సింగ్ మొత్తం ఈ వాళ్ళ సామాజిక వర్గానికి ఎక్కువ చేసుకున్నాడు. మిగతా కులాలకు ఎవరికి చేయలేదు, ఎవరికి పట్టించుకోలేదు. అనంతపురం అభివృద్ధి చెందంటే చౌదరులు అభివృద్ధి చెందినారు, మిగతా వాళ్ళందరినీ పట్టించుకోవడం లేదు. ఉన్న వాస్తవం అది చేయకూడదు. మరి ఆయనకు తెలుసాలి అది. ఆయన నేను 30 ఏళ్ళ అనుభవం ఉంది అన్నాడు. అనుభవం అంతా అతను అభివృద్ధి చెందేదానికి అభివృద్ధి చేసుకున్నాడు, చేసుకున్నాడు. అతను అతని సామాజిక వర్గం అభివృద్ధి చెందింది, మిగతా వాళ్ళని ఏమో ఎవరిని పట్టించుకోవాలి. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు చూసినారు మీరు, రాజశేఖర రెడ్డి ఎవరికి ఏమి రేషన్ కార్డు అడిగినా చేయమన్నాడు. ఇల్లు కావాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వమన్నాడు. ఉన్న ప్రతి ఒక్కరికి ఏది కావాలంటే అది చేయించినాడు. అంటే ఏం ఇబ్బందులు ఉన్నాయి కదా మేడం, ఆయన వయసు ఉన్నప్పుడు ఏం ఇబ్బందులు లేకపోయా? ఈయన వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి. సన్నా మన్నోళ్ళు బతకలేకున్నారు, ఉన్నటోళ్ళకే జరుగుతున్నది. అది లేని వాళ్ళు లేనట్టే ఉన్నారు, ఉన్నోళ్ళు వాళ్ళు దోసుకునేకే వాళ్ళకి సరిపోయింది, కానీ మనకేం లేదు. ఇక్కడ మేము ఇందాకే ఒక 2 మంత్స్ బ్యాక్ మీటింగ్ పెట్టారు ఇక్కడ. ఆ మీటింగ్కి 200 బస్సులు తోలినాడు, జనాలను వచ్చారు. స్వచ్ఛందంగా అయితే రాలే కదా బస్సులు, 200 బస్సులు పెట్టి జనాల్ని మీటింగ్కి తీసుకెళ్తున్నారు. స్వచ్ఛందంగా అయితే ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, కాబట్టి వ్యతిరేకత ఉంది జనాల్లో. అభివృద్ధి అయితే ఏం కనపడలేదు మేడం. మాకైతే ఇక్కడ అనంతపూర్లో శూన్యము, మిగతా డిస్టిక్లో నాకు తెలియదు. 10 ఏళ్ళట్లే ఉంటే ఆయన సౌకమైపోతాడు. మారుస్తాంటేనే బాగుంటుంది ప్రభుత్వం, మారిపోతాంటేనే బాగుంటుంది. ఒకరే ఉంటే నాకు ఇంకేమి చేయలేరు, నేను నాకు అడ్డం ఉండదు వాళ్ళకి. మారుతాంటేనే బాగుంటుంది ప్రభుత్వం. మాకు చేయలేదు, రుణమాఫీ కాలే మాకు. మారుతాంటేనే కొంత ఈ మధ్య వస్తాడు చేస్తారు. ఇప్పుడు అట్లే ఉంటే ఆయన అంతే కదా అన్నట్టుంటుంది. అట్లా చేస్తారు వాళ్ళకి, చేస్తారు అట్లా. పాత వ్యక్తి అట్లే ఉంటే చేయరు. మాకు ఇంతేండు, ఆయన 9 ఏళ్ళు ఏం చేసినాడు, ఏం చేసినాడు అది మాకి. 9 ఏళ్ళు చేసినాడు కదా, ఇంకా 10 ఏళ్ళు ఏం చేసేది మా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.